ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలోకి రావడంతో పాటుగా జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించాలనుకుంటున్నటువంటి సమయంలో కొన్ని కీలక అడుగులు వేస్తోంది అయితే అది సక్సెస్సా కాదనేది ఎన్నికల్లో తేలుతుంది వాస్తవానికి అనంతపురం జిల్లా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట తర్వాత కాలంలో రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయింది తెలుగుదేశం కోటలు బద్దల కొట్టినటువంటి పరిస్థితి అక్కడున్నటువంటి కీలకమైనటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీని అగ్రస్థానానికి తీసుకెళ్లారు వెనకాల ఉండి సపోర్ట్ చేస్తూ రెడ్డి దాన్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చుకున్నారు తర్వాత రాజశేఖర రెడ్డి మరణం తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దెబ్బతిండడం ఒక ఎత్తే అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఫెయిల్ అయినటువంటి ప్లేస్ అక్కడే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కంచుకోటలన్నింటినీ కైవసం చేసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నటువంటి జిల్లా రాయలసీమలో అనంతపురం జిల్లానే తెలుగుదేశం పార్టీకి పాత వైభవాన్ని తెచ్చిపెట్టగలిగారు చంద్రబాబు నాయుడు రెండు వేల నాలుగు ఎన్నికల సందర్భంలో ఇప్పుడు అక్కడ కీలకమైనటువంటి నేతల్లో అందరూ ఒక నాడు కాంగ్రెస్ తెలుగుదేశం అంటూ ప్రత్యర్థులుగా మూడు మూడొంతుల మంది ఒకటే పార్టీలో ఉండిపోయారు ఇప్పుడు దాంతో అపోజిషన్ అనేటువంటిది బాగా వీక్ అయిపోయినటువంటి సిచ్యువేషన్లో కీలకమైనటువంటి స్థానం హిందూపురం ఎందుకంటే మొట్టమొదటి నుండి ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఎన్టీఆర్ కుటుంబం వరుసగా అక్కడ పోటీ చేస్తూ రావడం ఇప్పుడు ప్రస్తుతం బాలకృష్ణ అక్కడ శాసనసభ్యుడిగా ఉంటాం ఎంపీగా కూడా అత్యధిక సార్లు గెలుపొందింది తెలుగుదేశం పార్టీని అట్లాంటి స్థానానికి ఈ దఫా సీరియస్ కాన్సన్ట్రేషన్ పెట్టినట్టు కనబడుతుంది అయితే ఆ ఎత్తు ఫలిస్తుందా లేదా అనేటువంటిది ఎన్నికల తర్వాత తెలుస్తుంది ప్రస్తుతం మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ మాధవ్ని అక్కడ ఆయన స్వయంగా సర్వీస్ ఉన్నా కూడా రాజీనామా చేసి రావడం గోరంట్ల మాధవ్ ఆయనకి వాస్తవంగా ఆ నియోజకవర్గం అంతా పార్లమెంటరీ నియోజకవర్గ ప్రాంతం అంతా కూడా కొట్టిన పిండి ఆ ప్రాంతంలోనే అత్యధిక కాలం పనిచేయడంతో పాటుగా పల్లె ప్రాంతం నుంచి పట్టణం దాకా అంతా తెలిసినటువంటి వ్యక్తి అట్లాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బలాలు బలహీనతలు ఏ ఏ లీడర్ ఏంటి ఎక్కడ ఏం చేస్తారు ఇట్లాంటివన్నీ లెక్కలు తెలిసినటువంటి వ్యక్తి అధికారి కాబట్టి సహజంగా ఆ లెక్కలన్నీ తెలుస్తుంటాయి దాంతోపాటుగా టీడీపీకి సపోర్ట్ చేసి పెట్టేవాళ్ళు ఎవరు వెనకాలుండి నడిపేదెవరు ముందుండి నడిపించేదెవరు ఏ విధమైనటువంటి వ్యవహారాలు ఏ ఎక్కడి నుండి లీడ్ చేస్తారు ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తి మాధవ్ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు అయితే అధికారిగా ఉన్నప్పుడు వేరు రాజకీయాలు వేరు రాజకీయం అనేటువంటి దాంట్లోకి వస్తే అక్కడ పెద్ద పెద్ద ఐపిఎస్ అధికారులే అడ్డగోలుగా ఫెయిల్ అయినటువంటి పరిస్థితుంది అంటే ఎదురు దెబ్బలు తిన్నటువంటి పరిస్థితుంది రాజకీయ విడప్పుడు గౌరవం ఇచ్చేటువంటి కానిస్టేబుల్ కూడా రాజకీయాల్లోకి రాగానే అదే పాత అధికారులని లైట్ తీసుకుంటుంటారు అయితే కొంతవరకు మరీ గొడవలు పడరు కానీ అంతకు ముందు తరహాలో వాళ్ళ కోసం ఏం పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి పబ్లిక్ కూడా అంతే సాధారణంగా కాకి డ్రెస్ వేసుకున్నప్పుడు ఉండేటువంటి రెస్పాన్స్ కష కద్దరు వేసినప్పుడు ఉండదు కాబట్టి ఈ స్టేజ్లో మరి మాధవ్కి ఏ విధమైనటువంటి ఫలితం వస్తుందనేది చూడాలి బట్ ఒక స్ట్రాంగ్ కాంపిటేటర్ని తేగలిగామనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీల్ అవుతుంది అదే సమయంలో లైట్ తీసుకోవడానికి తగినటువంటి పరిస్థితి కాదు అని తెలుగుదేశం పార్టీ కూడా అంచనా వేస్తుంది కాబట్టి రేపు రాజకీయం హిందూపురంలో రసవత్రంగా మారబోతోంది తన తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గం అంటే అసెంబ్లీ నియోజకవర్గం కూడా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక పార్ట్ ఆ చుట్టుపక్కల ఎన్ని గలిపితేనే ఒక పార్లమెంట్ స్థానం అవుతుంది తన నియోజకవర్గం పేరు హిందూపూరు బాలకృష్ణ నియోజకవర్గం పేరు ప్రస్తుతం ఆ హిందూపురం పార్లమెంటరీ స్థానాన్ని కూడా గెలిపించాల్సిన బాధ్యత ఆయన మీదనే ఉంటుంది ఎందుకంటే సాధారణంగా ఆ ప్లేస్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుడు ప్లస్ ఎన్టీఆర్ వారసుడు కాబట్టి ఆ మొత్తం కూడా బా బాలకృష్ణ భుజస్కందాల మీద పడుతుంది అట్లాంటి దశలో వస్తున్నటువంటి ఈ పోటీ ఏ విధంగా ఉంటుందన్నది వేచి చూద్దాం